అందరికీ నమస్కారం. నేను మీ జేకే హాస టీవీ నాటి టాప్ స్టోరీ. ప్రకాశం జిల్లాలోని దొనకొండ ఒంగోలు రైల్వే లైన్లను కలిపే ఒంగోలు దొనకొండ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు మరిన్ని టాప్ స్టోరీస్ కోసం హెచ్ హాస టీవీని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్పై టచ్ చేసి వీడియో చివరిలో ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. దొనకొండ ఒంగోలు రైల్వే ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు గుంతకల్ రైల్వే లైన్లో ఉన్న దొనకొండ రైల్వే స్టేషన్ను, విజయవాడ గూడూరు రైల్వే లైన్లో ఉన్న ఒంగోలు రైల్వే స్టేషన్ను కలిపేదే ఈ దొనకొండ ఒంగోలు రైల్వే ప్రాజెక్టు. దొనకొండ ఒంగోలు ఈ రెండు రైల్వే స్టేషన్లు వచ్చేసి ప్రకాశం జిల్లాలోనే ఉన్నాయి. ఈ రెండు ఊర్లకు రైల్వే మార్గాలు ఉన్నాయి, కానీ ఈ రెండింటిని అనుసంధానం చేసే ఈ రైల్వే మార్గం మాత్రం లేదు. దీంతో దొనకొండ ప్రాంత ప్రజలు ఒంగోలు చేరుకోవాలంటే బస్సులు కానీ ఇతర వాహనాల ద్వారా మాత్రమే చేరుకోవాల్సి వస్తుంది. దొనకొండలో అప్పట్లోనే విమానాశ్రయాన్ని కూడా కట్టారు, కానీ దీన్ని అభివృద్ధి మాత్రం చేయలేదు. దొనకొండ వెనుకబండ ప్రాంతం, ఇది జిల్లాలోనే వెనుకబండ ప్రాంతంగా చెప్పొచ్చు. దొనకొండ ప్రాంత ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే, అంటే ఒంగోలు చేరుకోవాలంటే ఈ రైల్వే లైన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని బేస్ చేసుకునే ఈ ప్రాజెక్టును ఆ కాలంలో ప్రతిపాదించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేలు కూడా ఈ ఒంగోలు దొనకొండ ప్రాజెక్టుకు సర్వే కూడా నిర్వహించారు. కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్టు గురించి అసలు ఏ ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలు లేవు. ఫలితంగా ఒంగోలు దొనకొండ రైల్వే ప్రాజెక్టు విషయంలో ఎటువంటి కదలక లేకుండా పోయింది. ప్రభుత్వాలు జరిపిన సర్వేల ప్రకారం ఒంగోలు దొనకొండ రైల్వే లైన్ పొడవు వచ్చేసి 87 కిలోమీటర్లు ఉంది. ఈ సర్వే దర్శి మీదుగా, తాళ్ళూరు మరియు చీమకొత్తు మీదుగా, సంతనవతలపాలెం మీదుగా జరిపినట్లు తెలుస్తుంది. ఈ రైల్వే లైన్పై పలువురు ఎంపీలు కూడా పార్లమెంట్లో పలుమార్లు ప్రస్తావించారు. వెనుకబడిన మార్కాపురం దొనకొండ ప్రాంతాలకు ఈ జిల్లా హెడ్ క్వార్టర్కు బాగా ఈ రైల్వే రంగాన్ని ఏర్పడితే కనెక్టివిటీ అనేది బాగా పెరుగుతుందన్నమాట. అలాగే పంట ఉత్పత్తులు, ఖనిజాల రవాణా సులభతరం అవుతుందని చెప్పచ్చు. ఇక చీమకొత్తు గ్రానైట్ తరలించడానికి కూడా ఈ రైల్వే లైను సులభంగా ఉంటుందని ప్రభుత్వాలు, అధికారులు, అయితే ప్రజలు కూడా భావిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ బేరీజ్ చేసుకునే ఈ ఒంగోలు దొనకొండ రైల్వే లైన్ ప్రాజెక్ట్ అనేది ప్రతిపాదనకు అప్పుడు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ రైల్వే లైను ఒంగోలు నుండి మొదలయ్యి సంతనూతలపాడు, చీమకుత్తి, తార్లూరు, దర్శి మరియు వాటి మండలాలు మీదుగా మధ్య వచ్చేటువంటి గ్రామాల మీదుగా ఈ దొనకొండ వరకు నిర్మించాలని ఈ రైల్వే లైన్ను అప్పుడు ప్రతిపాదించారు. అయితే ఈ రైల్వే లైన్ వల్ల పెద్దగా లాభాలు వచ్చే అవకాశాలు లేవనేటువంటి ఆలోచనతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో భారతీయ రైల్వే వ్యవస్థను మరింత బలపరచడం కోసం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వపరంగా మరిన్ని చర్యలు చేపడితే ఇటువంటి దొనకొండ ఒంగోలు రైల్వే ప్రాజెక్టులు అనేవి కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. అది ఫ్రెండ్స్ దొనకొండ ఒంగోలు రైల్వే లైన్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు. మరొక టాప్ స్టోరీతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.